గ్రామ సచివాలయాలు అని పెట్టారు. కానీ ఐదేళ్ళు రైతు భరోసా కేంద్రాలు పేరుకి మాత్రం ఉంటున్నాయి. అవి ఇంకా నిర్మించే దశలోనే ఉన్నాయి. నిర్మించిన వాటికి ఆల్రెడీ నిర్మించిన వాటికి బిల్లులు ఇవ్వలేదు, ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రానికి వస్తే రాష్ట్రం అన్ని చోట్ల కూడా అప్పులు అన్ని వ్యవస్థలు కూడా అప్పులు పాల్చేసి ఈ పరిపాలన కూడా చేత కాని చేత కాదు అని నిరూపించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఈ రైతుల భరోసా కేంద్రాలు ఎవరికి భరోసా లేదు రైతుకి. అదే రకంగా ఈ సచివాలయాల పేరుకి ఉన్నాయి, వాలంటీర్స్ వ్యవస్థ ఉందని చెప్పి నేను చేశానని చెప్పేసి నేను అనుకుంటాను. కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుందంటే మాత్రం నేను నమ్మను. పంచాయతీరాజ్ వ్యవస్థనే భ్రష్ట పెట్టించారు. ఈ జగన్ రెడ్డికి అవగాహన పూర్తి లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలన్నది కూడా, సంక్షేమ పథకాలు ఎలాగ ఇవ్వాలి అనేది, ఏ రకంగా సంపద సృష్టించాలి, దాన్ని ఏ రకంగా ప్రజలకి ఉపయోగపడాలి, ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి అనే అవగాహన లేదు. కాబట్టి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పరిపాలన, ఈ అసమర్థ పరిపాలన కూడా నిజంగా ప్రజలందరికీ తారతలమవుతుంది.